శాసనసభలో వీడియోలు మార్పింగ్ చేయడంపై స్పీకర్ సీరియస్ అయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో వీడియోలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీలో పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. సివిల్ లా బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కొత్త చట్టాలకు సంబంధించి అనాలిసిస్ చేస్తూ ఉన్నాము, అధ్యయనం చేస్తూ ఉన్నాము, చేసి తగు విధమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనధికారికంగా ఎన్నో చర్యలు తీసుకుంటామని సార్, ప్రభుత్వ పరంగా వారు నీతులు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఇక్కడ మా కమిషనర్గా పనిచేసిన మా గౌరవ శాసన సభ్యులు ఉన్నారు అధ్యక్ష. మేమున్న ఇలా మాట్లాడుతూ ఉంటే ఎన్నో సందర్భాల్లో అన్అఫీషియల్లీ ఎన్నో డైరెక్షన్స్ వచ్చేవి, అవన్నీ కూడా ఈరోజు మాట్లాడటం సరికాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, నిజంగానే ఆ సంఘటనకు సంబంధించి డెఫినెట్లీ అన్అఫీషియల్గా డైరెక్షన్స్ వస్తే స్వతహాగా ఆ అధికారి నిర్ణయం తీసుకుంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కానీ అది ఏదో ప్రభుత్వమే అధికారికంగా వాళ్ళకి అధికారులకు చెప్పినట్టు వారు ఏదో చేసినట్టు చెప్తే సరికాదు అధ్యక్ష. ఈరోజు గౌరవ మా మంత్రి గారు చెప్పారు, హౌస్ టు హౌస్ ఉంటుంది సార్. మన రూల్సు ప్రొసీజర్సు ఏదైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశం ఇచ్చాము చెప్పారు. మన రూల్సు మన ప్రొసీజర్సు ఇవన్నీ హౌస్ టు హౌస్ ఉంటాయి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకంటే ఈజ్ ఆల్సో లర్న్ మ్యాన్, మార్ఫింగ్ విషయంలో సీతక్క గారికి సంబంధించి ఏ విధంగా దుర్మార్గ అసభ్య పదజాలంతో మార్ఫింగ్ చేసి మీరు దాన్ని ఖండిస్తారా లేకుంటే సమర్థిస్తారా? వారిపైన చర్య తీసుకోవద్దని చెప్తారా? చర్య తీసుకోవద్దనే వారి ఆలోచన కనబడ్డది అధ్యక్ష. డెఫినెట్లీ చెప్తా ఉన్నాను అధ్యక్ష, చర్య తీసుకోవద్దనే. ఈరోజు వారు చెప్పింది ఏంది? పార్లమెంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది, వీడియోలు తీస్తూ ఉన్నారు, ఫోటోగ్రాఫ్ తీస్తూ ఉన్నారు, ఇది సరికదా అని చెప్తా ఉన్నారు. అది కాదు మనం చెప్పాల్సింది. ఇదో అది కాదు మనం చెప్పాల్సింది. ఈరోజు జరిగింది మార్ఫింగ్ చేసే సందర్భంలో, ఈరోజు మార్ఫింగ్ జరిగింది, నేను కాదు నిర్ణయం తీసుకునేది. మేము ఇక్కడ మేము స్పీకర్ గారిని కోరినాం, చర్య తీసుకోవాలి, కఠినంగా చర్య తీసుకోవాలని స్పీకర్ గారు కొన్నాం. ఇస్ ఆల్ దిస్ సెక్రటరియేట్ కమ్స్ అండర్ హానరబుల్ స్పీకర్ అండ్ ద కౌన్సిల్ చైర్మన్ ఎవర్ దేర్. సో వాళ్ళకున్న పరిధిలో మేము తీసుకోవాలని ప్రభుత్వం పరంగా కూడా చెప్పదు. మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష, హౌస్కు సంబంధించి హౌస్ గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో కఠినంగా తీసుకొని మా పరంగా మీ ముందు అభ్యర్థన పెట్టడం జరిగింది అధ్యక్ష.